అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజులు అయింది కదా కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ. సో ఓకే, మీ అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. ఓకే, ఇంకా వైజాగ్ ట్రిప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి నా నెక్స్ట్ డే మాట ఈ వీడియో అయితేని. ఇప్పుడు ఈవినింగ్ ఇంచుమించుగా 6:30 అలా అయిపోతుంది. సో మేమైతే ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామన్నమాట. రాజోల్కి దగ్గరలోనే శివకోడ అనే ఊరుంది. అక్కడ కుంతలేశ్వరి అమ్మవారు, యాక్చువల్గా పుంతలు ముసలమ్మ అమ్మవారు అంటారన్నమాట. అమ్మవారు దర్శనానికి వెళ్తున్నాము, దర్శనం చేసుకుని వద్దామని. మార్నింగ్ నుండి ఖాళీ లేక ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో మేము ఇప్పుడు శివకోడు పుంతల ముసలమ్మ గుడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అమ్మవారికి చీర అవి పెట్టి, అరటిపళ్ళు అవి పెట్టి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి మార్నింగ్ నుండి టైం సరిపోలేదు. ఇక్కడ దగ్గరలోనే కదా రాజులకి దగ్గరలోనే శివకోడు ఉంది. సో ఏ టైంలోనైనా పెట్టచ్చు. అమ్మవారికి జాతర అనేది జరుగుతూ ఉంటుంది కదా, అంటే సంక్రాంతికి ముందు నుంచి కదా స్టార్ట్ అవుతుంది. సంక్రాంతికి ముందు నుండి మొదలు పెడతారు, 1 మంత్ అలా జరుగుతుందన్నమాట ఫెస్టివల్ లాగానే సేమ్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము, వెళ్ళి దర్శనం అది చేసుకుని రిటర్న్ వెళ్తాము. సో అమ్మవారి దర్శనాన్ని మీకు కూడా చూపిస్తాను, వీలైతే అక్కడ అలో చేస్తే అలో చేస్తారని అనుకుంటున్నాను. ఓకే బాయ్. యాక్చువల్గా ఈ అమ్మవారి దర్శనం అయితే సంక్రాంతికి ముందే, అంటే జనవరి 1వ తారీఖు నుండి ఇంచుమించుగా 20 రోజులు 25 రోజులు జరుగుతుందన్నమాట. చాలా బాగా చేస్తారు. సో మేమైతే ఇంతకుముందు రోజాకవల్ ఫ్యామిలీ మేము కలిపి పాలకొల్లు వెళ్ళాం కదా, రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు కూడా ఇదే వేలో నుండి వీడియో షూట్ చేశాను. సో అప్పుడు ఆ టైంలోనే ఇంకా లైటింగ్స్ అవి కూడా తీసేస్తున్నారు, అప్పుడే అనుకున్నాము ఇంకా అయిపోయినట్టుంది అని చెప్పి. బట్ మాకైతే ఇంకా దర్శనం కూడా చేసేసుకుందామని ఎలానో అనుకున్నాము. వెళ్తూ వెళ్తూ ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పి. బట్ ఈ వీడియో కూడా సంక్రాంతి వీడియోస్ అన్నీ కంప్లీట్ అయినాయి కదా, సో దాని తర్వాత వచ్చేటువంటి వీడియో యాక్చువల్గా ఇదే అవ్వాలి. బట్ నేను పెండింగ్ పెట్టాను కాబట్టి ఈ వైజాగ్ వీడియోస్ అవి షేర్ చేయడం అనేది కొంచెం ఆలస్యమైంది అంతే. సో ఇదండి, ఇదిగో అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. అమ్మవారికి పెట్టడానికి శారీ, అలానే బ్లౌజ్ పీసు, గాజులు, పసుపు, కుంకుమ, తర్వాత ఈ అరటిపళ్ళు, టెంకాయ అవన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసి ఉంచుకుంటున్నాం అన్నమాట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఒక పక్కన చూసారా జీళ్ళు, మీలో ఎంతమందికి తెలుసు జీళ్ళు, ఖర్జూరాలు ఇవన్నీ కూడా జాతర టైంలో బాగా మంచిగా అమ్ముతారు కదా. అలానే రిత్విక్ అయితే సంక్రాంతిలో ఆటలాడుతూ పడిపోయాడని చెప్పాను కదా, హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందని చెప్పాను కాబట్టి ఇంకా అదే కంటిన్యూషన్లో ఉంది. ఆ డేస్లోనే ఉన్నాం కాబట్టి, బట్ వీడియోస్ అనేవి వైజాగ్ వీడియోస్ షేర్ చేయడం వలన అప్పుడు బెటర్గా తగ్గిందని అనుకున్నారు. బట్ అది పెండింగ్ పెట్టిన వీడియోస్ కాబట్టి, అంటే సంక్రాంతికి ముందే మేము వైజాగ్ వెళ్ళొచ్చిన వీడియో అన్నమాట అది. బట్ ఇంకా రిత్విక్కి పర్వాలేదు, ఇంకొక ఆఫ్టర్ 10 డేస్కి ఇంకా కట్టు ఏదైతే కట్టారో బ్యాండేజ్ అంతా కూడా ఓపెన్ చేసేస్తానని అన్నారు. బాగానే ఉన్నాడండి ప్రజెంట్. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అందరూ చాలా మంచిగా వాడిని అడుగుతూ వచ్చారు ఎలా ఉంది రిత్విక్కి అని చెప్పి. ఈ వీడియో ద్వారా మళ్ళీ ఇంకొక చిన్న అప్డేట్ ఇస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి. Thank you.
ఓకే, అమ్మవారి దర్శనం అయితే అయ్యింది, చాలా చాలా బాగా చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారు అయితే టెంకాయ కొడుతున్నారు. సో అంటే ఆలయంలోకి తీసుకుని వెళ్తాం కదా టెంకాయ అయితేనే, ముందు అమ్మవారికి చీర అవన్నీ కూడా పెట్టేసిన తర్వాత టెంకాయ కొట్టుకుని తీసుకురమ్మన్నారు అక్కడ పూజారి గారు. టెంకాయ కొట్టి లోపలికి తీసుకుని వెళ్ళి మరొకసారి దండం పెట్టుకుంటున్నాము. సో రిత్వికి రికవర్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ డేస్లోని చక్కగా మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఆ వీడియో కూడా తొందరగా వచ్చేలా నేను కూడా కోరుకుంటున్నాను. సో యాక్చువల్గా నేను ఎప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేద్దామా అని అలా వెయిట్ చేస్తున్నానండి మీతో పాటు. నేను కూడా మీరేమో ఎప్పుడు చూద్దామా అని చూస్తుంటారు, నేనేమో ఎప్పుడు ఎడిటింగ్ చేద్దామా అని నాకు ఉంటుంది. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, ఎక్కడికొక ప్లేసెస్కి అటెండ్ అవ్వాలి, అటు వెళ్ళాలి, ఇటు తిరగాలి. సో తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి కలిసిపోతే కొంచెం రెస్ట్లో ఉండటం వీటి వలన కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఆలస్యం అయితే మీరు అనుకోండి, ఏదైనా పని ఉండి ఉంటుంది అందుకోసమే షేర్ చేసి ఉండరు అని చెప్పి. ఎందుకంటే ఫ్రీ టైం దొరికింది అంటే ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేయడం కోసమే థింక్ చేస్తాను, వేరే పని ధ్యాస అనేదే ఉండదు. ఇంకా అమ్మవారికి చీర ఇవ్వడానికి లోపలికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి వెళ్ళాం కదా, అమ్మవారి దర్శనం అది చేసుకున్న తర్వాత టెంకాయ కొట్టడానికి వెళ్ళే గ్యాప్లోనే అక్కడ కొత్త దంపతులు అనుకుంటా, సో వాళ్ళు కూడా దండం పెట్టుకున్నారు. ఈ గ్యాప్లో రిత్వికి కిషాంత్ ఇద్దరు కూడా ఇంకా దండం పెట్టుకోలేదనేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఒకసారి దండం పెట్టుకుంటున్నారు అన్నమాట. సో ఇదండి ఈరోజు చాలా చాలా బాగా అనిపించినా కానీ మరుసటి రోజు తెల్లవారితే మళ్ళీ మా వారి ప్రయాణం అనే ఆలోచన ధ్యాసే ఉంది మాట మనసులో. ఆయనకి కానీ నాకు కానీ అదే ఫీల్లో ఉంటుంది. పిల్లలు కదా ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా ధ్యాస ఆలోచన తెలీదు రాదు కూడా. సో వచ్చినా కూడా వాళ్ళు లైట్ తీసుకునే ఆ పసితనం కదా వాళ్ళకి, అంత ఏం తెలీదు. బట్ బాధ్యత పరంగా మా వారు పరిగెత్తాలి, ఈ మళ్ళీ మిగిలిన బాధ్యతలన్నీ నేను అందుకోవాలి అనే ఆ సిచ్యువేషన్స్ అవే ఆలోచిస్తూ ఉంటాయి మైండ్లో మాకైతే. సో సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చిన ఒక 4 డేస్ ఉన్నామేమో. యాక్చువల్గా మా వారు ఇంకా ఎర్లీగానే వెళ్ళాలి, రిత్విక్ పడిపోయాడని ఉద్దేశంలో ఇంకొక 1 వీక్ ఎక్స్టెన్షన్ చేసుకుని 1 మంత్ అయితే ఫస్ట్ టైం ఉన్నారు షానాల తర్వాత. సో ఎప్పుడు 3 వీక్స్ అలా ఉంటుంటారు అన్నమాట. సో 4 వీక్స్ ఉండి అప్పుడు వెళ్ళారు. అనుకోకుండా ఇంకా అమ్మవారికి చీర అవి పెట్టి దండం పెట్టుకోవాలి, దర్శనానికి వెళ్దాము అని చెప్పి అనుకుని ఈరోజు వచ్చాము. ఈరోజు ఈ విధంగా పూర్తయిందండి, చాలా సంతోషంగా అనిపించింది. ఉదయం కూడా ఎక్కడికో వెళ్ళొచ్చాం, టైర్డ్ అయిపోయాం, టైం సరిపోలేదు మాకు. బట్ అనిపిస్తూ ఉంటుంది, మనసు పీకుతూ ఉంటుంది కదా, అయ్యో అమ్మవారికి ఇలా చీర అనుకున్నాం, దర్శనం అవి అనుకున్నాము, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది, మళ్ళీ ఈయన ఎప్పుడు వస్తారేంటో, పైగా అమ్మవారి జాతర అది జరుగుతున్న సమయంలో ఇచ్చేస్తే ఇంకా బెటర్ కదా అని. బట్ ఎప్పుడు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది, ఏ టైంలోనైనా మనం ఎప్పుడైనా దండం పెట్టుకోవచ్చు వెళ్ళే వేలోని. సో ఇదండి ఇక్కడైతే ప్రసాదాలను తింటున్నాము, టెంకాయ పెట్టాం కదా. సో ఈ కొబ్బరి చెప్పను భలేగా కొట్టిస్తారు మా వారు ప్రసాదాల కింద మాకు. నాకైతే అసలు కొట్టడమే రాదలా చేస్తున్నారు అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. అందరం కూడా ఇక్కడ ఈ కొబ్బరి ముక్కలు తినడానికి మంచిగా ఇంట్రెస్ట్గా కూర్చుంటాము, ఎందుకంటే చాలా ఇష్టం, టెంపుల్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటుంటాం కాబట్టి దానివలన ప్రసాదాలు తినే అలవాటు లేదండి. ఇదండి ఇంకేంటి, ఎలా ఉన్నారు అందరూ? నా ఫేస్ చూసారు కదా ఎంత టైర్డ్నెస్గా ఉందంటే, ప్రయాణాల మీద ప్రయాణం, సంక్రాంతిలో ఒక రకంగా హడావుడంతా జరిగిన తర్వాత మళ్ళీ అంటే వైజాగ్ ఫస్ట్ వెళ్ళాం, తర్వాత సంక్రాంతి, తర్వాత మళ్ళీ అక్క వాళ్ళు వచ్చిన తర్వాత అటు ఇటు, ఇంకా ఏకధాటిగా ప్రయాణాలు చేస్తూ ఉంటుంటే ఆ ఫేస్ ఎంత నీరసపడిపోతుంది అంటే, మళ్ళీ మా వారు వెళ్ళిపోయారంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయినట్టు అయిపోతుంది ఇంట్లో. ఇంకా మళ్ళీని ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా ఇంకా అలా కామ్గా ఇంట్లో ఉంటూ ఉంటాము. బట్ ఇంపార్టెంట్ వాటికి మళ్ళీ గుమ్మం దాటి బయటకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఇది బయట వాతావరణం భలే ఉంది. సో టెంపుల్కి వచ్చేటప్పుడు ఒక వేలో నుండి వచ్చి వేరే కొత్త వేలో నుండి ఇంకా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఓకేనండి, నెక్స్ట్ డే అయితే మా వారు ప్రయాణం అన్నమాట, ఇంకా ఒమన్ కంట్రీకి వెళ్ళడానికి సమయం రానే వచ్చింది. సో దానికి సంబంధించిన వీడియో అయితే ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేసేసాను. సెపరేట్గా వీడియో షేర్ చేస్తే మళ్ళీ టైమింగ్స్ తక్కువ వస్తే మీరు ఊరుకోవట్లేదు కదా అందుకోసం. సో చూడండి. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మా వారి ప్రయాణం, ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నారు, దానికి సంబంధించి ఒక షార్ట్ వీడియో అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందమ్మా కూర్చో, వాటర్ తత్వ ఏమన్నారు డాక్టరు? ఓకే, బ్యాగ్ తీసుకొచ్చాను. ఆయన ప్రయాణం రోజు ఉదయాన్నే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారన్నమాట రిత్విక్ని, అమలాపురంలో చూపిస్తున్నాము. సో
ఏమన్నారు? వాటర్ ఇస్తాను, కూర్చోండి. రిత్విక్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమంటారు అనేది కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. ఆయన వెళ్ళిన తర్వాత తీసుకుని వెళ్ళేకంటే ఒకసారి ఆయనే ఒకసారి తీసుకుని వెళ్తే దగ్గరుండి ఏమన్నారు అనేది తెలుస్తుంది అని చెకప్కి తీసుకుని వెళ్ళారు. ఆఫ్టర్ 10 డేస్కి రమ్మన్నారు. సో ఇలా ఆఫ్టర్ 10 డేస్కి రమ్మని చెప్పి ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ చెప్పారు. ఇంకా తర్వాత అయితే అంటే ఆ రోజుల్లో 10 డేస్ అన్నారు, బట్ ప్రజెంట్లో ఇంకా ఉంది. ఇంకా అవి చెప్పాను కదా, బ్యాండేజ్ అంతా కూడా ఓపెన్ చేసేసిన తర్వాత వాడు ఫైన్గా ఉన్న తర్వాత మంచిగా వీడియోస్లో మీకు కనిపించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. రికవర్ అయిపోయిన తర్వాత నేను మీతో మళ్ళీ షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఆయనైతే బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. దేనికి అంటే అబ్రాడ్ వెళ్తున్నారు కదా, కావాల్సిన థింగ్స్ ఏవోటి ఉంటుంటాయి కదా, సో వాటి కోసం కొంచెం బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సినవి ఏమైనా ఉంటే తెచ్చుకుంటాను అని చెప్పి బయటకు వెళ్తున్నారు. సో కిషాంత్ అయితే నేను కూడా వెళ్ళనా అని అడుగుతుంటుంటే ఎవరు వద్దంటారు వెళ్ళు అని చెప్పంటే వాడు కూడా వెళ్తున్నాడు. సో వెళ్ళడం రావడం అన్నీ అయిపోయాయి. కాసేపు అలా పిల్లలతో టైం స్పెండ్ చేసి కూర్చుని కబుర్లు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్ చూడండి. రిత్విక్కి బాధ్యతలన్నీ చెప్తున్నారు, ఇలా జాగ్రత్తగా ఉండు అది ఇది అని చెప్పి. సో వంట అయితే అవుతుంది చూసారు కదా. ఇంకా ఆ రోజు చిక్కుడుకాయ టమాటా ప్రిపేర్ చేసి బంగాళదుంపని ఫ్రై చేశాను అన్నమాట. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి కర్రీస్ ఇవన్నీ కూడాని. సో ఇంకా ఆయన వెళ్ళిపోతున్న రోజునడే ఇంకా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆయనకి నచ్చిన రెసిపీస్ అయినా ఓపిక చేసి వండేద్దాము అని చెప్పి, ఎందుకంటే ఫెస్టివల్ టైమింగ్స్లో అటు ఇటుగా తిరుగుతూ కొంచెం ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు కదా, ఆయనకి నచ్చినవి కూడా పెద్దగా వండలేదని చెప్పి సారి ఇంకా చిక్కుడుకాయ టమాటా ప్రిపేర్ చేసేసి ఆయన ఆయనకి ఎందుకో అంత ఇష్టం నాకు అర్థం కాదు. పప్పు, కొబ్బరికాయ ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ చాలాసార్లు షేర్ చేసి అలవాటు చేసేసాను. మీ అందరికీ కూడా మీరు కూడా గుర్తు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో, కామెంట్స్ అని చూస్తున్నాను, నవ్వుకుంటూ ఉంటాను. సో ఓకే, లంచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుని అందరం కబుర్లు చెప్పుకున్నాం. స్కూల్లో జాతకుండు, వాష్రూమ్ కలిపి పరిగెట్టుకెళ్ళి అందరితో కలిపి నువ్వు విడిగి వెళ్ళు, కొంచెం లేట్ కన్నా పర్వాలేదు. చెయ్యి జాగ్రత్త, వాక్ చేసినప్పుడు బ్యాగ్ పట్టుకెళ్ళినప్పుడు కింద ఆయం పట్టుకొస్తుంది. హోంవర్క్ ఉన్న బుక్స్ తెచ్చుకోలేకపోతే ఇంటికి మిగిలిన ఉంది, అందుకని అన్ని బుక్స్ క్యారీ చేయడం కష్టం కదా. కొంచెం కేర్ఫుల్గా ఉండు, కొంచెం విడిగా కూర్చో క్లాస్ లో. నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాను, నేను విడిగా కూర్చోబెడతా ఉన్నారు, విడిగానే కూర్చో, హ్యాండ్ చేస్తామ్మా. మెయిన్ ఇంటికి దూరంగా ఉండు. అది చూడండి, ఇక్కడ బలిపల్లి అని చంకలు కుదుకుంటున్నాడు. ప్రమాదం ఇడు. రై, నువ్వు అన్నయ్య అల్టర్ చేసి ఏడిపించకూడదు, అర్థమైందా? అన్నయ్య హెల్ప్ చేయాలి. సెక్యూరిటీ గార్డ్ గా ఉంటావా? భయంకరమైన గార్డ్ నువ్వు. ఏయ్, తమరి రాక మళ్ళీ ఎప్పుడు? ఆఫ్టర్ 60 డేస్. ముక్కు 60 డేస్ కా మళ్ళీ మీ రాక తమరి దర్శనం మా అందరికి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఓకే, ఎన్నింటికి మీరు మీ ప్రయాణం అనేది ఒకసారి మన వాళ్ళకి చెప్పండి, నాకు తెలుసులే. 3 స్టార్ట్ అవుతారు. 3 కా? టైం 2 అయింది. ఫ్లైట్ ఎప్పుడు? 6:55. ఓకే, ఈసారి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీకు ఎయిర్పోర్ట్ లో కనిపిస్తున్నప్పుడు వెంటనే ఇంటిమేట్ చేస్తే ఆ వీడియో ఎప్పుడైతే నేను షేర్ చేస్తానో ఆ టైంలో చెప్పగలను. ఎప్పుడో చెప్తారు, నేను ఇంకెప్పుడో వీడియోలో చెప్పాల్సి వస్తుంది, మరీ ఆలస్యం అవుతుంది కదా. కిషాన్, ఏంటది అన్నయ్యకలా చెయ్యాల ఆ పొజిషన్ లో ఉండి ఏంటి నువ్వు అల్లరి? ఎంతసేపు తింటావు? నవ్వులు మింగేసేవి. వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందేమో మీకు చక్కగా, మీరు బాగానే ఉంచుకున్నారు స్పెట్స్. మీ నా పగల కొట్టప్పుడు 2వ/3 సెట్లు అప్పుడు ఇవి నాకు. నువ్వు పెట్టుకుంటావా? అవసరం లేదు నీకు. నువ్వు ఎక్కువ ట్యాబ్ చూస్తే పెట్టుకోవాలి. నువ్వు టీవీ ట్యాబ్ ఎక్కువ చూస్తే ఇంకా నిజంగానే స్టార్ట్ అవుతుంది స్పెట్స్ అనేవి. మార్నింగ్ బాదం ఇస్తే అప్పుడు తినలేదు, ఇప్పుడు తిన్నాడు. బలం ఎందుకు వచ్చింది? నువ్వేం తింటున్నావు? సరే సరే బాబాయ్, మరే బలం తింటా, బలాన్నే తినేస్తావా? బలం పూర్తి తింటా. మంచిది.
ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో, మన వాళ్ళకి ఎప్పుడు వెళ్తుందో. ప్రెసెంట్ లో అయితే కాదు, ప్రెసెంట్ లో సంక్రాంతి వీడియోస్ వెళ్తున్నాయి అందుకోసం. మటన్ తింటా, చికెన్ తింటా, లెగ్ పీస్ తింటా, అప్పుడప్పుడు డాడీని తింటా, అమ్మనే ఎక్కువ తింటా, అమ్మనే ఎక్కువ తింటా, డాడీని అప్పుడప్పుడు తింటా. ఓకే, ఫ్యాన్ వేస్తా మళ్ళీ మన వాళ్ళకి వినిపించదని ఆఫ్ చేశాను. ఆన్ చేసే, గుడ్ బాయ్, బాయ్ 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 బాయ్. నేను ఎక్కడికే వెళ్ళను, మీరు నాతోటే, నేను మీతో డాడీ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డాడీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు తెలుసా, ఫ్లైట్ అది బ్యాగ్స్ అయిగో పక్కన అయిగో రెడీగా ఉన్నాయి, బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారు ఆల్రెడీ, వెళ్ళిపోతారు డాడీ. త్రీ కనుకుంటా. సో ఇవ్వండి మా కబుర్లు ఇప్పటి వరకు, బాగానే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే చాయ్ పెట్టేశాను, టీ టైం అయ్యింది, అందరూ హాల్లో వెయిట్ చేస్తున్నారు. మా వారు వెళ్తూ ఉంటుంటే ఇంకా టైంకి మావయ్య గారు అండ్ మా వారి కజిన్స్ ఫ్రెండ్స్ అందరూ వస్తుంటారు కదా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో అలా అందరూ ఏదో ఇక్కడ హాల్లో వెయిట్ చేస్తున్నారు. అండ్ ప్రెజెంట్ అయితే మేము మా డాడీ వాళ్ళ కార్ యూస్ చేస్తున్నాం అని చెప్పాం కదా, అందుకోసం అంకుల్ కూడా వచ్చారు డ్రైవింగ్ కోసం. అండ్ మా వారిని అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసేసి కార్ మళ్ళీ రిటర్న్ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది మా ఇంటికి. అందరికీ టీ ఇచ్చేసాను, సో వెయిట్ చేస్తున్నారు మా వారి కోసం. ఆయన అయితే దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ అవుతున్నారు. బాయ్ 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 ఎవరా టీవీ కోసం వెళ్ళిపోతున్నాడు. సో ఓకేనండి, చూసారు కదా ఆయన అయితే స్టార్ట్ అయ్యారు. ఆయనకి ఎదురొచ్చి తర్వాత ఇంట్లోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని. సో ఇదండి, అండ్ హ్యాండ్ ఇద్దరం కలిపి అలా టచ్ చేసుకున్నాం కదా, యాక్చువల్గా ఆ ఫీల్ గురించే ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చుంటారు అన్నమాట. సో డ్రైవింగ్ కోసం ఎవరు వచ్చినా సరే, అంటే మళ్ళీ కార్ రిటర్న్ రావాలి కదా ఎయిర్పోర్ట్ నుండి, సో అందుకోసం డ్రైవింగ్కి ఎవరో ఒకరు సెట్ చేస్తారు, ఎవరో ఒకరు డ్రైవర్ అనేది వెళ్తారు. సో డ్రైవింగ్ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఆయన అందుకే కూర్చుంటారు అన్నమాట డ్రైవింగ్ కోసం. సో ఇంకా ఈవినింగ్ అయింది, పిల్లలు అయితే చూసారు కదా మంచిగా అలా టీవీ చూస్తూ కాసేపు అలా ఆ విషయాల్ని మర్చిపోయేలా చేశాను, కాసేపు ఏవో కబుర్లు చెప్పుకుంటూ. అండ్ తర్వాత మా వారు ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు, అప్పుడు ఆ టైంలో నేను మాట్లాడుతుండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు, రాజమండ్రి టు హైదరాబాద్ వెళ్ళారు, హైదరాబాద్ టు ఒమన్ వెళ్తారు అన్నమాట. సో మస్కట్ అక్కడ నుండి ఆయన సైటికి స్టార్ట్ అవుతారు. సో కాసేపు అలా ఎయిర్పోర్ట్లో అన్నీ కూడా చూపిస్తున్నారు, డాడీ నిజంగానే వెళ్ళిపోయావా అని కిషాంత్ ఏదో అడిగితే సో ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నీ చూపించి రిత్వికి కిషాంత్కి షేర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో రేపటి వచ్చేటువంటి ప్రజెంట్ వీడియోస్లోకి నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను, చూస్తూ ఉండండి. ఓకేనా, బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.